हेलो अंडी नमस्ते वेलकम टू मई चैनल फ्लेवर्स ऑफ लाइफ बाय ललिता तेल्ल वंकायल तो चेसुकुनेटुवंटि कोत्तिमीर कारं कूर एला चेयालो मीकु चूपिस्तानु दीनिकि ఒక హాఫ్ కిలో తెల్ల వంకాయలు తీసుకున్నాను అదే విధంగా కొత్తిమీర దీనికి కొత్తిమీర కారం కూరకి ఎప్పుడు కూడా కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఈ బౌల్ నిండా కొత్తిమీర తీసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి ఒక నాలుగు పచ్చి మిరపకాయలు ఒక నాలుగు మూడు నాలుగు ఎండు మిరపకాయలు ఒక 1 ఇంచ్ అల్లం శుభ్రంగా కడిగేసి తొక్కు తీసేసి అల్లం ఎప్పుడూ కూడా ఇలా సర్కిల్స్ మాదిరిగా తరగాలండి అంటే అడ్డుకోత అంటారు కదా అలా ఇలా అడ్డంగా తరగాలన్నమాట తరిగితే అది పీచు మనకి తినేటప్పుడు అడ్డు రాదు సన్నగా కట్ అయిపోతుందన్నమాట ఎందుకంటే అల్లంలో ఎప్పుడు పీచు ఈ విధంగా ఇలా పొడుగ్గా ఉంటుంది కనుక మనం దాన్ని ఇలా రౌండ్ గా సర్కిల్స్ మాదిరిగా కట్ చేస్తే రౌండ్ రౌండ్ గా సర్కిల్స్ మాదిరిగా కట్ చేస్తే పీచు కట్ అయిపోయి మెత్తగా పేస్ట్ లా అయిపోతుంది మనకి తినేటప్పుడు ఇబ్బంది ఉండదు ఆ ఫైబర్ మనకి బాడీకి కూడా మంచిది ఇదిగో జీలకర్ర అల్లం ముక్క పసుపు మనకి టేస్ట్ కు ఉప్పు ఎంత కావాలో అంత చూసి వేసుకుంటాం ముందుగా నేను ఈ కొత్తిమీర అంతా బాగా 2 టైమ్స్ 3 టైమ్స్ ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి నీళ్ళన్ని తీసి పోగొట్టేసి పెట్టాను ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో ముందుగా ఎండు మిరపకాయలు ఈ పచ్చి మిరపకాయలు అల్లం జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేస్తాను వేసి ముందు కొంచెం కచ్చా పచ్చగా ఏ విధంగా దాన్ని ఆడతాను దీని ఇలా ముక్కలు చేసి కూడా వేయొచ్చు అన్నమాట వేసిన తర్వాత కొత్తిమీర కూడా ఆడి పేస్ట్ చేసి రెడీ పెట్టుకుంటాను తర్వాత ఈ వంకాయలు నాలుగు చిలకలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలో వంకాయ ఈ విధంగా పొడుగ్గా అంటే కొంచెం ఉచిక భాగం కూడా ఉంచి పొడుగు పొడుగు ముక్కల్లా తరిగాను ఉప్పు నీళ్ళలో వేసి ఆల్రెడీ రెండు సార్లు కడిగాను అన్నమాట అదే విధంగా కొత్తిమీర అల్లం పచ్చి మిరపకాయలు రెండు మిరపకాయలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మరి పేస్ట్ లాగా కొంచెం కచ్చా పచ్చగా ఆడి రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ ఈ ముక్కలు ఇదిగో బాండ్లీలో నూనె వేసాను నూనె వేడెక్కింది బాగా నూనె బాగా వేడైంది ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేస్తాను వేసి వాటిని స్లోగా అలా ఎక్కువ సేపు ఒక 10 నిమిషాల సేపు ముక్కలు మగ్గనివ్వాలి కారం ముందు నుంచి వేసేయకూడదు కొంచెం తగ్గిన తర్వాత వేయాలి కొంచెం ఒక వంకాయలు మగ్గిన తర్వాత వేయాలి ఇదిగోండి ముక్కలన్నీ కూడా నీళ్ళలోకి తీసేసి ఈ విధంగా వేస్తున్నాను వంకాయకి ఎప్పుడు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి లేకపోతే వంకాయలు ఒక రకమైన కణర్ అంటారంటే చేదు వగర్లాగా వస్తుందన్నమాట కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసి మూత పెట్టాలి చాలా కొంచెం వేస్తాను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నేను ఆ రుచుల పేస్ట్లో వేసి ఉంచాను ఇవి కొంచెం మూడొంతులు మగ్గిన తర్వాతనే మనం ఆ పేస్ట్ వేయాలన్నమాట ముందు దాన్ని కలిపించుకుని మూత పెడతాను ఇష్టమైతే రెండు కరివేపాకు కూడా వేస్తాను నేను మూత పెడతాను ఈరోజు వంకాయ కొత్తిమీర కారం కూరతో పాటుగా పొట్లకాయ పెరుగు పచ్చడి చేయాలనుకుంటున్నాం చిన్న పొట్లకాయ ఉంటే సన్నగా తరిగానండి పెరుగు పచ్చడికి లావుగా తరగకూడదు సలాడ్ మాదిరిగా అన్నమాట మనం చేసేది తరిగాను కొంచెం ఉప్పు వేసి ఉంచాను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇది ఆ ఉప్పు నుంచి ఉప్పు వేసిన కొంచెం ముక్కల్ని పిడిచేసేసి ముక్కలు తీసి పోపులో వేయాలి దీనికి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లే పెరుగు కావాలి ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఆల్రెడీ కారం కోసమని నేను ఇక్కడ కొత్తిమీర కారం కూరలో ఆడిపెట్టుకున్నాను కదా అది ఒక స్పూన్ వేస్తాను సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వీటిని పిడిచేసేసి ఈ ముక్కలు నూనెలో వేస్తాను ఇదిగోనండి పొట్లకాయ ముక్కలకు ఉప్పు వేసి పిడిచేసాను ముక్కలు ఇవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దీనికి ఫస్ట్ పోపు వేయాలన్నమాట బాండ్లీలో మూకుడులో కొంచెం ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసి చాలా కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను అవి వేగిన తర్వాత దాంట్లోకి శనగపప్పు ఒక చెంచాడు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక 1½ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవచ్చు
నన్న శనగపప్పు ఉంది తినేటప్పుడు రుచిగా బానే ఉంటుంది मिपू वैसा करेपाकमीर पचिमिपका दपे पेस्ट ना दर अभी वस्तान कारा लेकते मन दींट एंडमिपका नून पचिमिपका वेस दंपी वेस्ट मामूल को वे मुखल वैसे वे बार पद निषाल मुखल मेत पड़े दाका मग्गन मूत पे मुखल की इबंध ले ఇదిగోండి వంకాయలు చూడండి సగం వరకు మగ్గాయి కొంచెం మెత్తబడ్డాయి ముక్కలు ఇప్పుడు వీటికి మనం కారం దబ్బి పెట్టుకున్న కొత్తిమీర కారం వేసేయచ్చు ఆ కారం తో పాటు కలిపి ఉడుకుతాయి అన్నమాట అప్పుడు వాటికి టేస్ట్ కరెక్ట్ గా వస్తుంది కొంచెం నీళ్ళు కూడా పోద్దాం పోస్తే కూరకి గ్రేవీలా కూడా వస్తుంది ఇప్పుడు ముక్క ముక్కలా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ నీళ్ళు పోయండి పరవాలేదు కూర కొంచెం ముద్దగా ఉంటే ఇష్టం గ్రేవీ కూర లాగా అనుకుంటే కొంచెం దాన్ని నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెడదాం उड़कू उ मेरा इध चूँ मग्गत का निषा मग्गल इधन पोटकाय वेगी अटे मरी मन कूर की वेगन फ्रई की वेगन वेगकरला कोई पच्ची तेला वेगते चालू इप्ड दाने ने प्लेट बी चल पड़ता दाखी वेयवल पेर रेडी पे चूँ पेमीर కొంచెం ఉప్పు వేసి మిక్సీలో చేసి చిక్కగానే చేసి పెట్టుకున్నాను నేను మీకు ఈ పెరుగు ఎంత వేయాలంటే జనరల్ గా కూర ఎంత ఉందో అంత పెరుగు వేస్తే బాగుంటుంది లేదు నేను కొంచెం పల్చగా తింటాను అనుకుంటే పెరుగు కొంచెం ఎక్కువ వేయొచ్చు ఇప్పుడు ముందు నేను దాన్ని చల్లారబెట్టుకుంటాను ఫస్ట్ ప్లేట్ లోకి తీసి ఇదిగోనండి వంకాయ చాలా బాగా ఉడుకుతోంది ఇది ఆల్మోస్ట్ అయ్యింది ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఒక 1 స్పూన్ శనగపిండి గాని అంటే బేసన్ కాని లేదంటే ఆడించి పెట్టుకున్న మంచి బియ్యం పిండి గాని ఉంటే వేస్తాను అన్నమాట కొంచెం అంటే కొంచెం కమ్మదనం వస్తుంది అన్నమాట కూరకి రే కలిపిపోయొక్కాలి జస్ట్ ఇలా వేసి కలుపుతాను కూరకి పట్టుకునిదా కలిపి దాని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తాను ఆ శనగపిండి లేదా బియ్యం పిండి పచ్చదనం పోయేదాకా కలిపి మూత పెట్టేస్తాను ఇంక ఇది ఆల్మోస్ట్ చివరి స్టేజ్ కి వచ్చింది వంట అయిపోతుంది దీనికి లాస్ట్ లో దింపే ముందు పోపు వేసుకోవాలి కొంచెం పైకి మనం ముందు పోపు ఏమీ వేయలేదు కదా మొదట్లోనే పోపు వేస్తే అదంతా మెత్తగా అయిపోయి బాగుండదు తినడానికి అందుకని నేను పోపు రెడీ చేస్తున్నాను అన్నమాట వేరే మా మూకుళ్ళు ఫస్ట్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలు వేగుతున్నాయి దీంట్లోకి ఒక 2 స్పూన్ కూరని బట్టి ఒక 2 స్పూన్ 1 1/2 స్పూన్ శనగపప్పు శనగపప్పు వేగుతుంటే ఒక స్పూన్ మినపప్పు తర్వాత జీలకర్ర ఇది వేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి పోపు అలా ఉడుకుంటాను ఆకని కూర తీసాక ఎలా చేయాలో చూపిస్తాను నేను
ఇదిగోనండి కూడా కూర రెడీ అయిపోయింది ఇంకా దీని మనం తీసేసుకోవచ్చు అవగా మనం అట్లకాడ తోటి ముచ్చిక దగ్గర నొక్కితినప్పుడు మెత్తగా ఉంటే కూర అంతా ఉడికిపోయినట్టే లెక్క ఇంకా ఇప్పుడు మనం దీని వేరే బౌల్ లోకి తీసేసుకుంటున్నాను ఇదిగోనండి కూర ఉడికి రెడీ అయిపోయింది ఒకసారి అట్లకాడ నొక్కి చూస్తే మీకు ఆ ముచ్చిక దగ్గర ఏదైనా ఒక ముక్కకి రెండు ముక్కలకి అది మనకి మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టే తీసేసుకోవచ్చు దాన్ని కూర రెడీ అయిపోయింది ఆ ముఖ్యంగా ఇంకొక విషయం అండి నేను ప్రతి ఆదివారం ప్రతి గురువారం అంటే ప్రతి సండే ప్రతి థర్స్డే రోజు నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను సో మీరు తప్పకుండా థర్స్డే రోజు సండే రోజు వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొన్ని కొన్ని ఇవన్నీ ఏంటంటే కొన్ని వంటలు చాలా తక్కువ మంది తెలుస్తున్నాయి వీటిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సో అందరికీ తెలియాలని నా కోరిక కూర తీసేసిన తర్వాత అదిగోనండి వంకాయ కూర రెడీ అయిపోయింది గుమగుమలాడుతూ కొత్తిమీర వాసనతో ఉన్న వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు ఇదర్ కూడా చెప్పాను కొత్తిమీర చాలా మంచిది చూసారా దీనిపైన పోపు కూడా వేసాం ఈ పోపు మనం మొదట్లోనే వేసేసి దాంట్లో వంకాయ ముక్కలేసి ఉడికించాం అనుకోండి పోపు అంతా మెత్తగా అయిపోయి టేస్ట్ బాగుండదు అందుకని నేనేం చేస్తానంటే దాన్ని పోపు అంతా లాస్ట్లో వేస్తాను మనం కలుపుకునే ముందు వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుని తింటే కరకరలాడుతూ పోపు చాలా బాగుంటుంది సో వంకాయ కూర రెడీ అయిపోయింది ఇదిగో ఈ ముక్కలు కూడా చల్లారాయి ఇవన్నీ ఇలా ప్లేట్లో వేసాను కదా చల్లారిపోయాయి ఈ ముక్కలన్నీ పెరుగులో కలుపుతానన్నమాట ఇప్పుడు ఇది మనకి మళ్ళీ ప్రోబయాటిక్ ఫుడ్ రెడీ అయిపోయిందండి ప్రోబయాటిక్ పెరుగు పచ్చడి ఎందుకంటే మనం పెరుగుని వేడి చేయటం లేదు ఏ రకంగానూ చేయటం లేదు ఈ ముక్కలు కూడా చల్లారిన తర్వాత ఇందులో కలుపుతున్నాం కనుక మనకి ఇందులో ఉండేటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ గట్ అదేమి పాడవకుండా యాసిడ్గా మనం దాన్ని తినగలుగుతున్నాం అనమాట యూస్ చేయగలుగుతున్నాం ఇదిగో మనకి ప్రోబయాటిక్ పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే ఇందులో కొబ్బరి ఉంటే కొంచెం కలుపుకుంటే కూడా బాగుంటుందండి మీరు తినే కారాన్ని బట్టి ఇంకా కారంటే కొంచెం వేసుకోవచ్చు సాధ్యమే ఇలాంటివి కొంచెం తక్కువ కారంలో కమ్మగా తింటేనే చాలా బాగుంటుందండి సో ఈ రెండు ఐటమ్స్ మీరు చేసుకుని చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్